ఇప్పుడు ఏవ ముక్తః సురపతిః ప్రమోచ మహీతలేః తేజసా పృథివీయేన వ్యాప్తా సగిరికానకా. ఇప్పుడు భూదేవి మీద శివుడు విడిచిపెట్టాడా, దేవతలు చెప్పిన మాటకి భూమి అంగీకరించినదా? అంగీకరించని భూమి అయితే అన్య స్త్రీ యందు తన తేజస్సు వదిలిపెట్టడం అవుతుంది. అంగీకరించినది భూమి, లేకపోతే శివ తేజస్సు వదలబడదు కదా. భూమి అంగీకరించినది కాబట్టి ఆయన తేజస్సు భూమి మీద పడినది. పడగానే అదేం సామాన్యమైనటువంటి తేజస్సా, శంకర తేజస్సు. అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, కాననములను, అంటే అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు యొక్క వెలుతురుకి సమస్త ప్రాణి స్తంభీభూతమైపోయింది. అయిపోగానే ఇప్పుడు వాళ్ళ వెలుతురు చూడగానే వాళ్ళకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది, అమ్మ బాబోయ్ ఇదంతా ఏదో కొత్తల్లరి ప్రారంభం అయిపోయింది రాని వాళ్ళు అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశారు. దేవతలలో ముందు నుంచి ఉంటాడు ఆయన కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు. తతో దేవాః పునరిద మూచుశ్చాధ హుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్వితః. అగ్నిహోత్రుడు తొందర తొందరగా వెళ్ళాలంటే వాయువు యొక్క సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు యొక్క సహాయమును తీసుకుని తొందర తొందరగా ఈ తేజస్సునంతట్లోకి నువ్వు ప్రవేశించేయి. ప్రవేశించేసి నువ్వు అగ్నిహోత్రుడవు, నువ్వు తేజస్సున్నవాడివి, ఈ తేజస్సును నువ్వే భరించాలి. ఇటువంటి తేజస్సుని కాబట్టి నీలో నిక్షిప్తము చేయి. ఇప్పుడు అగ్ని ఉంచుకోగలడా తనలో? అంటే ఎక్కువ కాలము ఆయన కూడా భరించలేడు. అంటే అంతదాకా కొన్నాళ్ళు మాత్రం అగ్నిహోత్రుడు భరించగలడు. ఇప్పుడు అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని యొక్క తేజస్సు పదిలము చేయబడినది కదండి, దాని అర్థం ఆయన యందు ఉంచబడినది. ఇలా ఉంచబడిన తరువాత కొన్నాళ్ళు అయిపో, కొన్నాళ్ళు అవలేదు ఇంకాను అగ్నిహోత్రుడు. ఉత్తర క్షణం జరిగిపోయింది ఇది, భూమి మీద పడ్డం, అగ్నిహోత్రుడు వ్యాపించడం, అగ్ని తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతోంది. ఏదో జరిగిందని అమ్మవారు లోపల నుంచి బయటకు వచ్చి ఏం జరిగింది అని ఆవిడ ఉత్తర క్షణం తెలుసుకుంది జరిగిన విషయాన్ని. వీళ్ళు ఏం చెప్పారు, ఏ కోరిక కోరారు, ఎవరు శివుడి యొక్క తేజస్సుని భరించారు ఆవిడ గమనించింది. అధశైల సుతారామ త్రిదిశాని దమవ్రవీత్ సమన్యుర శపత్ సర్వాన్ క్రోధసం రక్తలోచన. చేయకూడని పని చేశారు కాబట్టి మీ మీద శాపవాక్యాన్ని విడిచిపెడుతున్నాను. ఇప్పుడు కుమార సంభవం రక్షణ కాదు, అమ్మవారి శాపం వచ్చింది. అమ్మవారేమంది, యస్మాన్ నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్వా దైష్యథా. లోకంలో ఏ స్త్రీకైనా ఉండేటటువంటి కోరిక అమ్మా అని పిలిపించుకోవాలని. అమ్మా అని పిలిపించుకోవాలన్న నా కోరికకి మీరు ప్రతిబంధకముగా నిలబడినారు, నా హక్కుని మీరు కబళించినారు, వేరొక స్త్రీ ఎందో నా భర్త యొక్క తేజస్సు పడిపోయేటట్టు చేశారు. మీరు చెయ్యరాని పాపము చేశారు కాబట్టి నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల యొక్క భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక ఆవిడ శపించి. ఇప్పుడు ఏమైంది, ఇంకా దేవతలకి సంతానం ఉండదు. అప్పటికి ఎంతమంది ఉన్నారో అంతే సంతానం, వాళ్లే దేవతలు. ఇంకా తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు, ఇహ దేవతా సంతానం లేదు. కాబట్టి ఈవిడ ఈ మాట ఎవరినంది, ముందు ఎవరొచ్చి మాట్లాడారో వరుస క్రమంలో తీసుకుంది. దేవతలు కదండి, బ్రహ్మగారితో వచ్చి మాట్లాడారు కాబట్టి దేవతలని ఈ శాపవాక్యం ఇచ్చింది. వీళ్ళు అడిగితే నువ్వెలా పుచ్చుకున్నావు, ఈశ్వర నేను ఎలా పుచ్చుకుంటానా తేజస్సు అని. నువ్వు కూడా ఆడదానివే, నీకు బుద్ధి ఉండక్కర్లా, ఎలా పుచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు భూమి వంక తిరిగింది, తిరిగావిడంది, అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేథే మమ పుత్రమనిచ్చతే. నాకైతే అనిపిస్తుంటుంది కుమార సంభవం జరిగితే ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. కుమార సంభవాన్ని నిజానికి సభాముఖంగా పూర్తిగా చెప్పడం కొంచెం కష్టమైన విషయం.
కాబట్టి ఒక ఆడది అపారమైన వ్యగ్రత ఎప్పుడు పొందేస్తుందో శాస్త్రం చూపించింది. ఈ తప్పు ఏ ఆడది వేరొక స్త్రీ యొక్క పురుషుడి విషయంలో చేయరాదు, కట్టి కుడిపేస్తుంది కొన్ని తరాల వరకు అలాంటి పాప.